సౌతర్న్ తమిళనాడులోని కవరపేటలో ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు బాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఘటనా స్థలికి ఎన్ఐఏ అధికారులు వెళ్లి పరిశీలించారు. చెన్నై సమీపంలోని పొన్నేరి ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం రైలు పట్టాలపై దుండగులు వేసిన వైర్లు సిగ్నల్ బోర్డులపై పెట్టిన హుక్స్ ని గుర్తించి రైల్వే సిబ్బంది సరిచేశారు. అప్పుడే కుట్ర జరుగుతుందనే అనుమానంతో ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఖచ్చితంగా ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటవుతుందన్నారు దక్షిణ రైల్వే జీఎం. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.